కానీ సినిమా మీకు బ్యాడ్ ఫిలిం అనే ఫీలింగ్ ఎవరికి ఎంత నచ్చుతుందో నాకు తెలియదు, ఏ సినిమా పరిధి ఎంతవరకు వెళ్తుంది ఎవరికి నచ్చుతుందని నాకు తెలియదు. కానీ సినిమా బ్యాడ్ ఫిలిం అయితే నేను సినిమాలు చేయను. నేను ఒక్కసారి కాదు 100 సార్లు చెప్తా ఆ విషయంలో నేను కాన్ఫిడెంట్. ఎందుకంటే మా బెస్ట్ మేము పెట్టేశాం, ఏదో కొత్తగా చేయాలని మా బెస్ట్, మా టీం, మా ఎఫర్ట్స్లో 1% లోపం లేదు. ఆ నమ్మకంతో చెప్తున్నాను. ఇప్పటికీ బయటకు వచ్చేటప్పుడు అందరికీ టెన్షన్, నాకు కానీ వంశీ గారికి కానీ అందరం కూర్చొని అరే పెద్ద సినిమాలు వస్తున్నాయి, ఇన్ని సినిమాలు వస్తున్నాయి, నీకు అవసరమా ఎందుకు పండగ అంటే ఇంక నన్ను ఏం చేయమంటారు. సరే డేట్ నా చేతిలో ఉంటుందా? నాకు మాత్రం వేరే వాళ్ళ మీద సినిమా వేసుకొని నా సినిమా కలెక్షన్లు తగ్గించుకోవాలని నాకు మాత్రం ఉంటుందా? ఏదో పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు ఇదొక భయం, అరే సినిమా అయితే తీసేసాం, అందరూ ఇంకా భయం స్టార్ట్ చేశారు. అరే ఏంటి ఈ బ్యానర్లో సినిమా వస్తుంది, ఆ పెద్దోళ్ళు ఉన్నారు, ఇది ఉన్నారు, సారోళ్ళు, దుల్కర్ అన్న సినిమా, శివకార్తికేయన్ అన్న సినిమా, ఇన్ని జరుగుతున్నాయి, ఏంటి మన సినిమా పరిస్థితి ఏంటి, అవసరం అంటే ఏదో తెలియని ఒక చిన్న నమ్మకం. తమ్ముడు మంచి సినిమా చేశాం, మీరందరూ నా సినిమాకి వెళ్ళి చూస్తారని ఒక చిన్న నమ్మకంతో మళ్ళీ పండగకు వస్తానా. ఖచ్చితంగా మీరు ఆదరిస్తారని, మీరు సినిమా చూసి బాగుంటే మీరే సినిమాని తీసుకెళ్తారని చెప్పి నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అందరికీ. మళ్ళీ పర్టికులర్గా నన్ను అభిమానించే వాళ్ళందరికీ, నేను ఏదైతే సినిమాలో అచీవ్ చేయాలనుకున్నానో, గోడ మీద నా పోస్టర్ ఒకసారి చూడాలనుకున్నాను, నేను చూసేశాను. నేనేం చేసినా ఎంత కష్టపడ్డా మీకోసమే. నన్ను ఎంతమంది అభిమానిస్తున్నారు ఇప్పుడు నాకు తెలీదు. నేను ఏం చేసినా మీకోసమే ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు తమ్ముడు. ఫ్యూచర్లో అది 2 సంవత్సరాల 3 సంవత్సరాల నాకు తెలీదు, కిరణ్ అబ్బవరం అన్న అని మీరు పేరు ఏదైతే పెట్టుకొని మీరు ఫ్యాన్స్గా ఫీల్ అవుతున్నారో మీరందరూ ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నేను ప్రామిస్గా చెప్తున్నా, మీరందరూ ప్రౌడ్గా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ అందరికీ. కా సినిమా చూడండి, ఖచ్చితంగా సక్సెస్ మీట్ పెడతానని చెప్పి నాకు నమ్మకం ఉంది. మళ్ళీ అందరం ఖచ్చితంగా కలుద్దాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, ముఖ్యంగా చైతన్యానికి థ్యాంక్ యూ అన్న, వెరీ హ్యాపీ. మా టీం వాళ్ళందరికీ మాట్లాడలేదు ఇంకా, నేను తర్వాత మా టీం వాళ్ళందరి గురించి మాట్లాడతాను. మా హీరోయిన్స్ నయన్ సారిక, తన్వి, వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ, దట్ వెరీ బ్యూటిఫుల్. మాకు చాలా సపోర్ట్ చేశారు షూటింగ్ ప్రాసెస్లో కానీ మొత్తం అంతా, థ్యాంక్ యూ సో మచ్. మా వంశీ గారు ఇదిగోండి ధైర్యంగా నిలబడ్డాడు. ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి వచ్చాడు, ఏదైతే అయింది, మంచి సినిమా తీసాం, ముందుకెళ్దాం, ధైర్యంగా నిలబడుతున్నాడు. ఆయన ధైర్యమేనండి మమ్మల్ని, నిజంగా ఆయన ధైర్యం ముందుకు తీసుకెళ్తుంది. సార్ వంశీ సార్, మీరు హిట్ స్ట్రీక్ కంటిన్యూ చేయాలి, మీరు సినిమాని మళ్ళీ కాతో మంచి హిట్ కొట్టాలి. శామ్ గారికి థ్యాంక్ యూ సార్, చాలా ఇరిటేట్ చేశాం మిమ్మల్ని. ప్రతి ఒక్కరికి అండి, మా టీంలో ఇంకా రహస్యకి థ్యాంక్ యూ. ఎప్పుడు పాపం చాలా ఇరిటేట్ చేస్తున్నా, ఎప్పుడు ఇంటికి వెళ్తున్నానో తెలియదు. తనతో అసలు పెళ్ళయిందన్న మాటే కానీ అసలు ఎప్పుడు వన్ మినిట్గా టైం దొరకట్లేదు. సినిమా అని పరిగెడుతున్నాం, అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ. ఎక్కువ మాట్లాడుకోకూడదు మనం. థ్యాంక్ యూ అండి అందరికీ. రేపు ఈవినింగ్ చూడండి, 100% మీరు కొత్త కిరణ్ అబ్బవారాన్ని చూస్తారు. మీకు సినిమా నచ్చుతుంది, ప్రాపర్ థ్రిల్లర్. థియేటర్ నుంచి బయటకు వచ్చి ఎలా ఉందో మీ జెన్యున్ ఒపీనియన్ నాకు చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కిరణ్ గారు. మామూలుగా అందరి జీవితం ఆతో స్టార్ట్ అవుతుంది, బ్లాక్ బస్టర్